కేంద్ర ప్రభుత్వ ప్రజా విత్రక విధానాలకు నిరసనగా తలపెట్టిన సోమవారం దేశవ్యాప్త బంద్కు ప్రతి ఒక్కరు సహకరించాలని వేములవాడ కాంగ్రెస్ మరియు సిపిఎం నాయకులు కోరారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు అఖిలపక్ష ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, సిపిఎం నాయకులు కడారి రాములు మాట్లాడుతూ రైతులకు నష్టం కలిగించేలా తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ తగ్గించాలని డిమాండ్తో సోమవారం తలపెట్టిన బంద్కు ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిలక రమేష్, కూరగాయల కొమరయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అఖిల పక్షాల ఐక్యత బంధును విజయవంతం చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి రేపు జరిగే బంధును విజయవంతం చేయాలి. ప్రజలందరూ సహకరించాలి. ప్రజలందరూ సహకరించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారత్ బంధు అఖిల పక్షాల ఆధ్వర్యంలో రేపు అందరూ దుకాణదారులు మన ఏది ప్రతి ఒక్క సంస్థకు బంధు కోసం మనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఈ జరిగే విధానాల మార్పిడి మీద కేంద్ర రాష్ట్రం పెట్టుబడిదారులకు మద్దతుగా మన ఒక వ్యవస్థను దెబ్బతీసే దానికోసం రేపు భారత బంధు ప్రకటించడం జరిగినది. అందరు దుకాణదారులు కాడికెళ్ళి అందరు ప్రతి ఒక్కరు సహకరించి ఈ భారత్ బంధులో పాల్గొగలరని చెప్పేసి ఇలా సిపిఐ పక్షాన మేము కోరడం జరుగుతున్నది. బంధును విజయవంతం చేయాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీల పిలుపు మేరకు సమన్వయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ దేశంలో జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది. కానీ ఇలా నరేంద్ర మోడీ, కేసీఆర్ లాంటి ఒక దగాకోరు ప్రభుత్వం వలన ఈనాడు రైతు జీవితం మరి మొదలుకొని సామాన్యుడు కూడా బతికే పరిస్థితి లేదు. అందుకు నిరసనగా రేపు జరిగే మరి బంధుకు దయచేసి అయ్యా ప్రజలారా, వ్యాపారస్తులారా, అన్ని పార్టీల వర్గాల ద్వారా ప్రజలు, ప్రజాస్వామిక వాదులందరూ దయచేసి రేపు బంధుకు మాకు మద్దతు తెలపండి. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా ఈ జాతి కోసం, ఉన్నటువంటి బలహీన వర్గాల సంక్షేమం కోసం మరి కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు మరి ఈ బంధుకు పిలుపునిస్తాయి. కాబట్టి దయచేసి మనమందరం మన బాధ్యతగా ఈ రేపు జరిగే బంధును మన విజయవంతం చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. దయచేయబోయే బంధుకు అఖిల పక్షాల మద్దతుతోనే మేము రేపు భారత్ బంద్లో పాల్గొంటున్నాం. అలాగే మొత్తం వేములవాడ ప్రజలకు తెలియజేసింది, వ్యాపారులకు అందరికి తెలియజేసినది ఏమనగా ఇట్టి భారత్ బంద్కు మీరందరూ సహకరించి ఈ బంద్ను విజయవంతం చేయాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. అలాగే ఇలా ఇవాళ గ్యాస్ సిలిండర్ కావాలంటే 1000 రూపాయలు ఉన్నది, 500 ఉన్న సిలిండర్ 1000 రూపాయలు అయింది. సామాన్యుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ నడ్డి విరుస్తున్నాయి. దానికి నిరసనగానే రైతులకు మద్దతుగా రేపు జరగబోయే భారత్ బంద్కు ప్రజలందరూ సహకరించి మన బంద్కు సహకరించాలని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. ఒక సామాన్యుడు 5000కో 10000కో జీతం ఉంటే ఇవాళ సగటు జీవి ఇవాళ నిత్యావసర వస్త్రాలకు ఇవాళ నెలకు 15000 నుండి 15000 దాకా వారికి ఖర్చు అవుతుంది. వారికి ఒక నెల వ్యవస్థలో 5000 రూపాయలుగా ఎక్స్ట్రా బాకీల పాలవుతుండు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కూడా మేము మనవి చేస్తున్నాం. ఇంకొక విషయం, ఇలా జాతీయ వ్యవస్థ చూస్తుంటే ఇవాళ భారతదేశంలో ఇలా బ్యాంకులు కానీ ఇలా ఎల్ఐసీలు కానీ ఇలా కంప్లీట్గా ప్రైవేట్ పరం చేసి ఇలా సామాన్యునికి స్వేచ్ఛ లేని జీవితం ఇలా కల్పిస్తున్న వ్యవస్థ ఏదైతే ఉంది అని అంటే ఇలా కేంద్ర ప్రభుత్వం. కాబట్టి అప్పుడు పెద్దలు ఇందిరాగాంధీ గారు ఆయన ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసం జాతీయం చేసి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా తీస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మొత్తం ప్రైవేట్ పరం చేసి ఒక పెత్తందారులను వ్యవస్థలను పొగిడే విధంగా వాళ్లకు సానుకూలంగా చేసే విధంగా ఉన్నాయన్నీ కూడా బ్యాంకులను కూడా అమ్మే పరిస్థితిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఇవన్నిటికీ నిరసనగా రేపు పొద్దున నుండి 2 గంటల వరకు కూడా బంద్ చేసి మన నిరసనను, మన సమస్యలను తెలియవలసిన బాధ్యత ఉన్నది కాబట్టి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి ఉన్నది కాబట్టి. ప్రజల తరఫున మేము అన్ని పార్టీలం, అఖిల పక్ష పార్టీలము
రేపు బందుకు పిలుపిస్తున్నాం తప్పకుండా దీన్ని సాగరించి పెద్దలు వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరూ సామాన్యులు అందరూ కూడా బందుకు పాటించి విజయవంతం చేయవలసిందిగా ప్రజలను కోరుచున్నాం।